అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ 6 లైన్లతో అద్భుతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చిన్నారులు మరియు పెద్దలు మరియు ఉత్సాహంగా వచ్చి నిమజ్జన శోభాయాత్రను పాల్పంచుకుంటున్నారు. ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో కలిసి వచ్చిన వీరిని గణేష్ నిమజ్జన శోభాయాత్ర వచ్చిన అడిగిస్తున్నాం. వీరు ఎలాంటి పూజల కార్యక్రమాలు నిర్వహించారు ఎంత విషయాన్ని చెప్పండి. ఎలాంటి పూజలు నిర్వహించారు, ఎలా ఎలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి వచ్చారు? మీరు ఈ సంవత్సరమే వచ్చారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, ఇక్కడ చిన్నారులు కూడా అత్యధికంగా విచ్చేసి పెద్దోళ్ళతో సమానంగా ఉత్సాహంగా నిమజ్జన శోభాయాత్ర పాల్గొనుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీ వారు అయితే మరి ఎలక్ట్రీషియన్ వారు అయితే పోలీస్ సిబ్బంది అద్భుతమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర గణనాథుల్ని మరి అద్భుతమైన ఏర్పాట్లతో ఇక్కడ నిమజ్జన శోభాయాత్ర గణనీయంగా అద్భుతంగా నిర్వహణగా సాగుతుంది. మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం, వారు 9 రోజులు పూజా క్రమం ఎలా నిర్వహించారు, ఎలాంటి పూజలు అందించారన్న విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. పోలీస్ నవోదీన్ కైసాకరే పూజ हम डेली सुबह में शाम में आरती करते हैं. हम लोग यहाँ पे डबीरपुरा में रहते हैं, तो यहाँ पे पास में सरो नगर को आए हम यहाँ पे गणेश विसर्जन के लिए. हर साल हम यहाँ पे आते हैं, पूरा स्नैक्स सबको डिस्ट्रीब्यूट करते हैं, वेफर्स डिस्ट्रीब्यूट करते हैं. ये एक बहुत बड़ा फेस्टिवल है हमारा, हिंदुओं का बहुत बड़ा फेस्टिवल है. और गणेश चतुर्थी की सबको शुभकामनाएं. जय गणपति बप्पा. गवर्नमेंट कैसा फैसिलिटीज कर रहा है, आपको कैसा दिख रहा है? गवर्नमेंट का फैसिलिटीज बहुत अच्छा है, सरो नगर का मैनेजमेंट अच्छा है, पुलिस प्रोटेक्शन सब अच्छा है, यहाँ पर क्रेन फैसिलिटीज सब अच्छा है. थैंक यू गवर्नमेंट, थैंक यू पुलिस फैसिलिटीज, थैंक यू. कितने जन आए थे, कितने साल से इधर आ रहे हैं? 15 मेंबर्स आए हम लोग. తెలంగాణ ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహిస్తున్నారని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇంకొందరు భక్తులు అడిగి తెలుసుకుందాం, మరి వారి నిమజ్జన శోభాయాత్ర ఎలా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న విషయాన్ని ఇక్కడ భక్తులను అడిగాం. సార్ ఎట్లా ఉన్నాయండి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎంతమంది వచ్చారు ఇక్కడికి?
ఏర్పాట్లు ఎలా ఉన్నాయంట? సూపర్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి భక్తులు కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం కూడా మరి అన్ని ఏర్పాట్లు అంత అద్భుతంగా ఉన్నది. ట్రైన్ ఏర్పాటు కూడా అద్భుతంగా ఉంది, మున్సిపాలిటీ అద్భుతంగా ఉన్నది, పోలీసింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. మరిన్ని విషయాల గురించి సత్యాన్ని ఎల్లప్పుడూ వీక్షించండి. బుధవారం నాడు అన్ని జిల్లాలలో గణనాథ నిమజ్జనం, నేడు భాగ్యనగరంలో నిమజ్జన శోభాయాత్ర అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వరకు అధికారులు హైదరాబాద్ భాగ్యనగరం మినీ ట్యాంక్ బండ్ సరోనార్లో కూడా గణనాథుని నిమజ్జన శోభాయాత్ర మరి పారిశుద్ధ్యం కూడా ఎప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు, పరిశుద్ధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పమని ఎప్పటి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు. మరి పరిశుద్ధ ఎన్నింటికి వచ్చారు? మరి మరి మీరు ఎన్నింటి దాకా ఉంటారు? ఎలా ఉంది? మరి ఇప్పటి వరకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం వ్యత్యాసం ఏమైనా పోయిన సంవత్సరం ఎలా ఉంది ఏర్పాటు? ఈ సంవత్సరం ఎలా ఉంది? మరి వినాయకుడు పోయిన సంవత్సరం తగ్గినయా? మరి ఎలా ఉంది? అదే అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరగాలి కదా, మరి తగ్గడం కారణం ఇప్పటి వరకు ఎన్ని గణేశులు నిమజ్జనం అయ్యాయంటే పోయిన సంవత్సరం ఎన్ని అయ్యి ఉంటాయి నీకు దర్శనం? మరి పరిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళు తెలుస్తున్న విషయాలు అయితే పోయిన సంవత్సరం పెద్ద వినాయకులు అద్భుతంగా ఉన్నాయి, ఈ సంవత్సరం చిన్న వినాయకులు ఎక్కువైనాయి. మరి ఎక్కువ నిమజ్జన శుభయాత్రలు ఇచ్చేస్తున్నాయని చెప్పి వాళ్ళు తెలుస్తున్నారు. మరి పారిశుద్ధ కార్యక్రమం కూడా పొద్దున 6 గంటల నుంచి అయిపోయేంత వరకు కూడా ఇక్కడనే ఉంచి పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తా అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చిన్న గణపతి పూజా కార్యక్రమం కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు వాళ్ళు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఈ విషయం మీద మరి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని చిన్న పెద్ద అని తేడా లేకుండా 9 రోజులు నవరాత్రులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న గణనాథులు కూడా అద్భుతంగా నిర్వహించి అద్భుతంగా కూర్చాలనుకున్న సన్నాధులందరినీ కూడా నిమజ్జనాన్ని అవుతున్నాయి. మరి ఇక్కడ నిమజ్జన శోభాయాత్రలకి వేలాదిగా భక్తులు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని కూడా నిర్వహిస్తున్నారు. అధికారులు కూడా దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతున్నది. వారు కూడా మన పోలీస్ సిబ్బంది అయింది, పారిశుద్ధ సిబ్బంది అయింది, సిబ్బంది అయింది, మరి ట్రైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చిన అందరినీ కూడా మరి భక్తులను కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఈ మున్సిపాలిటీ వారు అయితే పరిశుద్ధ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి అందరి భక్తులు కూడా స్వీకరించి గణనాథుని మధ్యాహ్నం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. గణేష్ మహారాజ్ కి జై. ట్యాంక్ బండ్ తర్వాత అంత పవిత్రంగా అంత అద్భుతంగా నిర్వహిస్తున్న నిమజ్జన శోభాయాత్ర సర్వనా ట్యాంక్ బండ్. ఈ సర్వనా ట్యాంక్ బండ్లో ఇప్పటి వరకు 1 లక్ష వరకు విగ్రహాలని నిమజ్జనం చేస్తారని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉండే పరసలిపురం అయింది, హస్తినాపురం, రామకృష్ణాపురం మరియు నాగూర్ ప్రాంతాల నుంచి కూడా వినాయకుడిని నిమజ్జన శోభాయాత్ర ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ నిమజ్జన శోభాయాత్ర కూడా జననీయంగా అధికారులు కూడా
ప్రమాదాలు జరగకుండా మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి అధికారులు కూడా అన్ని కూడా మరి ఇక్కడ ఏర్పాట్లని ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా నిరంతరం భవిష్యత్తులో మరి భక్తులకి ఎలాంటి తీసుకొచ్చిన గణనాథులను కూడా ఎప్పుడు నిమజ్జన శోభయాత్ర అద్భుతంగా నిరంతరం మరి శోభాయనంగా జరిగే విధంగా వాళ్ళు కూడా ఏ ఆటంకం కలగకుండా అన్ని అదేవిధంగా ఎన్నో విశేషాల తర్వాత మరి మినీ ట్యాంక్ బండ్ అయినటువంటి వాళ్ళ కూడా ఎన్నో లక్ష వరకు విగ్రహాలు ఇక్కడ పూజలు ఉంటాయని చెప్పి ఇక్కడ నిమజ్జన శోభయాత్రలో ఉంటాయని చెప్పి ఇక్కడ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి మానసిక కార్యక్రమం అయిపోయింది ఆసక్తి కలగకుండా అన్ని విధాల అన్ని రకాలుగా ఏర్పాటు చేయబడుతుంది.